నిత్యావసర ధరలు తగ్గించాలని ఏలూరులో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బళ్ళటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి ఏలూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం మా తెలుగుదేశం పార్టీ నిత్యావసర ధరల మీద రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈ రోజున ఏలూరులో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి ఎలాగుందనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఏదన్నా అమ్మాలంటే అడవి, కొనాలంటే కొరివి కింద ఉంది. మరి ఏ విధంగా అయితే ఆ రోజున మరి జగన్మోహన్ రెడ్డి అబద్ధపు హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చాడో, మరి ఈ రోజున జరిగే పరిస్థితులు ఎలాగున్నాయనేది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మరి ఆ రోజున వంట నూనె కానుంచి కందిపప్పు వరకు ఎంత లో బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా చౌకటి పోల ద్వారా ఇవ్వటం జరిగేది. మరి ఈ రోజున మరి 2.5 రెట్లు ఎక్కువ అధికంగా మరి చౌకటి పోల్లో ఇస్తూ కూడా, అలాగే నిత్యావసర ధరలన్నీ కూడా ఆ విధంగా పెరిగినాయి. అలాగే డీజిల్ కానీ సిమెంట్ కానీ ఏదన్నా వస్తువు కొనాలి అని అంటే కూడా ఎవరో కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారు. గత 2.5 సంవత్సరాల నుంచి కోవిడ్ వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ప్రజలు 3 పూట్ల తినాలంటేనే గడవనే పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఈ రోజున మరి ఇంకా ధరలు పెంచుతూ మరి పన్నులు వేస్తూ ప్రజల మీద ఏ విధంగా భారం మోపుతున్నాడని ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మరి పండగ రోజుల్లో మరి సినిమా టిక్కెట్ల మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు. మరి అదే ఆర్టీసీ మరి ధరలు అనేది 2 రెట్లు పెంచి మరి ఏ వినోదం కోసం సినిమా చూసేవాళ్ళు ఇష్టమైతే వెళ్తారు, లేకపోతే లేరు. ఒక విధంగా చెప్పాలంటే నెలల నుంచి కూడా సినిమా మీద వీళ్ళు పెట్టిన దృష్టి ప్రజా పరిపాలన మీద పెడితే ఈ రాష్ట్రం ఎంతో కొంత బాగుపడేది. అలాగే మరి కరెంటు ఛార్జీలు పెంచడం చెప్పి ఇప్పటికి 3 సార్లు పెంచడం జరిగింది. మరి ప్రజలు ఈ విధంగా పెంచుకుంటూ పోతే ఏ విధంగా పోతుంది అనేది ఆలోచించుకోకుండా మరి ప్రజల మీద ఈ విధంగా భారం వేస్తూ మరి ఓటీఎస్ అనే విధానాన్ని పండగ సమయంలో తీసుకొచ్చి వాళ్ళ మీద మళ్ళీ ఒత్తిడులు తీసుకొచ్చి ఏ విధంగా కట్టిస్తున్నదని ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అలాగే ఇంకా మరి ఆచరణలోకి రాలేదు కానీ మరి స్టేడియముల్లో ఎంట్రీ అవ్వడానికి కానీ, అలాగే స్టేడియముల్లో నడిచే వాళ్ళకి కానీ మరి వీళ్ళ మీద